सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टवां सस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्रश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। मांडव्य उपनिषत् చివరకు వచ్చేసాం. ఒక మహాయజ్ఞం పూర్తి కాబోతుంది. సరే, ఒక రెండు మూడు కారికలు చెప్పుకోవడం ట్రై చేద్దాం. ఈరోజు 82వ కారిక. सुखमाव्रियते नित्यं दुःखं विव्रियते सदा यस्य कस्यच धर्मस्य ग्रहेण भगवानसौ। ఇంతవరకు విన్నాం. ఆలాత శాంతిలో చివరకు వచ్చేటప్పటికి ఆత్మజ్ఞాని వాడు ఎలా ఉంటాడు అని అంటే పూర్తిగా స్థితప్రజ్ఞత్వాన్ని వర్ణించారు ఇక్కడ. తనలో తాను ప్రకాశమానుడై నిద్ర స్వప్నాలకు అతీతమై ఆత్మజ్ఞాన తేజంతో సహజ స్వరూపంతో వేరాజులుతూ ఉంటాడు. అయితే ఆత్మ ఈయన ప్రత్యేకంగా పొందాడా అండి అంటే లేదు. సహజంగా ఆత్మయే అందరూ కూడా. కానీ మరి అందరికీ ఎందుకు అనుభవం రాదు అంటే మనసులో ఉన్న మాలిన్యమే అడ్డు. నేను ఆత్మను తెలియకపోవడం వల్ల దేహం నేనని అనుకుంటూ చూస్తూ ఉన్న ఈ ప్రపంచం మీద వ్యక్తి పెంచుకున్న రాగ ద్వేషాల మాలిన్యం మురికి ఏదైతే ఉందో ఆత్మను కప్పివేస్తూ ఉంది గుణాల రూపంలో. ఈ మనసుని తొలగించుకోగలిగితే కరిగించుకోగలిగితే ఎలాగా గుణాలని శుద్ధి చేసుకోవడం ద్వారా క్రమంగా ఉపగుణం తర్వాత ఉపగుణం ఉపగుణం తర్వాత గుణం గుణాలను మార్చుకుంటూ గుణాలను తొలగించుకుంటే ఆత్మజ్ఞానం స్వతహాగా ప్రకాశిస్తుంది. లేదా ఆత్మ సచిదానంద స్వరూపమై ప్రతి ఒకరి స్వరూపంగానే ఉంది
దాని మనసు కప్పివేయడం వలన తెలియబడలేదు. అదే చెప్పారు అక్కడ, నిత్యం సుఖం ఆవ్రియతే. ఈ మనసు వలన జీవుడు స్వతహాగా సుఖస్వరూపుడు అయి ఉన్నప్పటికీ కూడా ఆవ్రీయతే కప్పివేయబడుతుంది. సుఖం వెనక్కి తిరిగిపోతుంది, దుఃఖం వివ్రీయతే, దుఃఖం వచ్చి చుట్టేసుకుంటూ ఉంది, కమ్మేస్తూ ఉంది. కారణం మనసే ఆత్మజ్ఞానం లేకపోవడమే. యస్య కస్యస ధర్మస్య గ్రహేణ భగవానసు, వ్యక్తి యొక్క అసల స్వరూపమైన భగవతత్వం తనే అయ్యున్నప్పటికీ కూడా అది గ్రహించలేకపోతూ ఉన్నాడు మనసులో మాలిన్యం వల్లనే. మనో మాలిన్యమే అడ్డు. మనసు శుద్ధమయ్యే కొద్దీ దుఃఖం తగ్గుతుంది, ఆత్మ జ్ఞానం పెరిగే కొద్దీ సుఖం సహజం. దుఃఖం లేనంత మాత్రాన ఆత్మజ్ఞానం ఉన్నది అని కాదు, ఏమీ తెలియనివాడు కూడా సుఖంగా ఉన్నట్టే కనిపిస్తాడు, కానీ అది ఎప్పుడు ఎటుపోతుందో తెలియదు. సో కాబట్టి ఇక్కడ సంపూర్ణ అజ్ఞాని కూడా చిన్నపిల్లాడు సుఖంగానే ఉన్నట్టుంటాడు, పిచ్చోడు కూడా హాయిగా తిరుగుతున్నట్టే కనిపిస్తాడు. కానీ ఒకటి, మనసులో మాలిన్యం పోవాలి. రెండు, ఆత్మ నేనని తెలియాలి. రెండు రావాల్సిందే ఖచ్చితంగా. సో కాబట్టి ఏంటి అంటే అదే చెప్పారు ఇక్కడ, మనసు కరగాలి, ఆత్మ తెలియబడాలి. శతప్రజ్ఞ లక్షణాలు అదే కదా చెప్పింది, ప్రజాతీయ దాతామాన్ సర్వాన్ పాతమను కథ ఒకటి చెప్పారు. రెండవ వాక్యంలో ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట, తనలో తను ఎవడైతే స్థితుడయి ఉన్నాడో వాడేప్పుడు ఆనందాన్ని పొందుతూ ఉంటాడండి, వాస్తవాన్ని పొందుతూనే ఉంటాడు అది. సో కాబట్టి మనస్సే అడ్డు, తన మనస్సే తన ఆత్మజ్ఞానానికి అడ్డుపడుతుంది. అయితే ఈ మనస్సు ఎలా ఉంటుందండి అని అంటే, దీని రూపాలు దీని విభూతులు భయంకరం. ఈ ప్రపంచంలో వ్యక్తి ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అజ్ఞానం ఏదో ఒకే విధమైంది అయితే అలా కవర్ తొక్కిచ్చేస్తే వెళ్ళిపోతుందండి. ఆహా, ప్రపంచంలో ఎన్ని రకాల వ్యక్తులు ఉన్నారో అలా అజ్ఞానం కూడా అన్ని రకాలుగా కనిపిస్తుంది. అన్ని రకాలుగాను అజ్ఞానం అనేది కనిపిస్తుంది. ఏమండి ఎన్ని రకాలుగా ఉందండి అడగదాన్ని. అయితే స్థూలంగా వీటిని నాలుగు రకాలుగా విభజించారు. ఆ నాలుగు రకాలే చూడండి ఎంతగా కనిపిస్తుందో. అస్తి నాస్తి అస్తి నాస్తి పునః బాల్యం లాంటి స్థితి. అంటే ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి వాళ్ళని బాలురు అంటున్నారు చిల్డ్రన్. ఈ భావం ఎదురైనప్పుడు గీతాచార్యుడు కూడా అర్జునుడిని కౌంతేయ కుంతీ కుమార అని పిలుస్తాడు. ఏంటంటే మనసు కూడా ఎప్పుడు ఒక విధంగా ఉండదు, ఒక్కొక్కసారి దానికి ఎదురయ్యే విషయాలను బట్టి ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటుంది. అలాగే పరిపక్వము కానీ మనస్సు కలిగినటువంటి వాళ్ళ యొక్క స్వభావాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇదిగో ఇన్ని రకాలుగా ఉన్నాయండి అంటున్నారు.
ఏమేమి ఉంటాయి అవి? ఆస్తి, భగవంతుడు ఉన్నాడు అని కొంతమంది అంటున్నారు. నాస్తి, ఎక్కడున్నాడండి? ఉన్నది ప్రపంచమే భగవంతుడు అనేవాడే లేడు అని కొంతమంది అంటున్నారు. అస్థి నాస్తి, ఇంకొంతమంది అంటున్నారు అస్థి నాస్తి, ఉన్నదే లేదు అని అంటున్నారు. ఇదేంటండి, ఉన్నదే లేదని ఇంకొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, నాస్తి నాస్తి, లేనే లేవు అని కూడా కొంతమంది అంటున్నారట. లేనే లేదని ఇంకో కొంతమంది అంటున్నారట. ఇంతకు ఏది నిజమయ్యా? చలస్థిర భయాభావై. అయ్యా, మనుషులలో ఉన్నటువంటి ఈ భావాలు ఉన్నాయి, రకరకాలుగా వ్యక్తమవుతూ ఉన్నాయి. చలస్థిర, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉండట్లేదు. సో ఈ రకాల భావాలతో భావయ్యి ఆవును అది ఆత్మ కప్పివేయబడుతూ ఉందండి. ఇన్ని రకాల భావాలు, కొంతమంది ఉంది అంటున్నారు, కొంతమంది అస్సలు లేదు అంటున్నారు, కొంతమంది ఉందండి లేదండి అంటున్నారు, ఇంకా కొంతమంది లేనే లేదు అంటున్నారు. ఇదేంటయ్యా, ఇన్ని రకాలుగా ఉందా లేదా ఒక విధంగా చెప్తే సరిపోదా? ప్రపంచాన్ని బాగా పరిశీలించగలిగినప్పుడు ఇన్ని రకాల భావాలన్నీ కూడా వ్యక్తమవుతాయండి అని. ఆత్మ ఉంది అని అంటారు ఎవరు? వాళ్ళు ఎవరు? దయానంద స్వామి, ఆర్య సమాజం వాళ్ళు కూడా వాళ్ళు అలాగా అంటారు. ఏమనే తత్వం అస్థి అని అంటారు. తత్వం అస్థి అనే ఒప్పుకోరు అక్కడ వాళ్ళు. మహావాక్యాన్ని, తత్వమసి అయిన మహావాక్యాన్ని తత్వమస్తి అంటారు. దేవుడు ఉన్నాడు అవునా? వైశేషికులు, సాంఖ్యులు వీళ్ళు కూడా దేవుడు ఉన్నాడు. న్యాయ సంబంధించిన వాళ్ళందరూ కూడా దేవుడు ఉన్నాడు అండి, ఉన్నాడు. మనం ఆయన్ని పూజిస్తే, ఆయన్ని ఆరాధిస్తే ఆయన అనుగ్రహిస్తారు. అంతవరకే దేవుడు. దేవుడికి నీకు సంబంధం ఏంటి? పొట్టుగా డబ్బులు తీసుకెళ్ళావు, డబ్బులు ఇస్తే నీకు సర్కిల్ ఇస్తారు అవునా? పూజ చేస్తే కావాల్సినట్టు ఇస్తారు, యజ్ఞం చేస్తే దాని మోతాదులో దానికి కావాల్సినట్టు ఇస్తారు. నువ్వు ఎంత డబ్బులు తీసుకెళ్తే అని సర్కిల్ తీసుకురావచ్చు. అలాగే వాటి నియమాలను బట్టి నువ్వు ఏమేమి ఆరాధిస్తే, ఏమేమి చేస్తే అవన్నీ ఇస్తారు. ప్రతి మతంలోనూ ఉన్నదైనా ఇది, వాళ్ళ వాళ్ళ మతాలను బట్టి ఆరాధనలు వాళ్ళ వాళ్ళకు ఉన్నాయి. అన్ని మతాల్లోనూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు. ఈ విషయం తెలుసుకోవడం కొరకు ఏ ఉపనిషత్తులు అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు అవునా? వేదాంతం దగ్గరికి రావాల్సిన అవసరం అసలే లేదు. సో గమనిస్తే ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు కదయ్యా, అందరికీ తెలుసు కదా. ఒక అది విశిష్ట అద్వైత పండితుడు ఒక ఊర్లో వచ్చాడు. ఊర్లో వాళ్ళందరినీ పిలిపించి పెద్ద సభ చేశాడు. సభ చేసి వాళ్ళకందరికీ శాస్త్రాల్లో ఉన్న అనేక రకాల ఉదాహరణలు తీసుకొని వచ్చి వాళ్ళకి ఘంటాపదంగా అంటే బల్లబుద్ధి చెప్తున్నాడు. ఏమని? దేవుడు ఉన్నాడు, మనం ఆరాధిస్తే ఆయన ఇస్తాడు. ఆయన ఎక్కడున్నాడు? వైష్ణవుడు అంటాడు వైకుంఠంలో ఉన్నాడు, శైవుడు అంటాడు కైలాసంలో ఉన్నాడు, ఇంకొంతమంది అంటారు రామలోకంలో ఉన్నాడండి, ఇంకొంతమంది అంటారు మా ప్రభు అక్కడెక్కడో స్వర్గంలో ఉన్నాడు అని. అవునా? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు దేవుడు ఉన్నాడు, నువ్వు ఆరాధిస్తే ఆయన అనుగ్రహిస్తాడు. ఓకే, ఈ విధంగా ఈయన ఈ పండితులు కూడా శాస్త్రాలను కూడా వాళ్ళ గురించి చెప్తూ ఉన్నారు. విధంగా ఒక ఆయన దూరం నుంచి చూశాడు, సామాన్యులాగానే కనిపిస్తాడు అబ్బాయికి, జ్ఞాన సంపన్నుడు అనుకుంటున్నాడు. ఇదేంటి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఈ విధంగా శాస్త్రాల్లో చెప్తూ చెప్తూ కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు వేరుగా ఉన్నాడు, నీకు ఏం చెప్తారంటే వీళ్ళు మీ ఊర్లో ఉన్న సర్పంచ్తో నువ్వు కలిసి ఏదైనా అదొక ఎమ్మెల్యేని కలవాలి అంటే అవునా ఎంత కష్టం అవుతుంది?
లేదా ప్రధానమంత్రిని కలవాలి అని అనుకుంటే చెప్పు. ఒక దేశంలో ఉన్న ప్రధానమంత్రిని కలవడానికి ఎంత కష్టం అవుతుంది. అలాంటిది అక్కడ ఎక్కడో పైలో ఒక కైలాసం అది కలవాలి అండి, ఎంత కష్టమో చెప్పు అని వాడు వర్ణిస్తారు. సో చివరికి చెప్పొచ్చేది ఏంటి అని అంటే వాళ్ళ గురించి ఆలోచించుకోండి, ఇవన్నీ చేసుకోవాలి. అవునా, మీ ఇంట్లోను ఆరాధనలు చేసుకో. ఆయన ఎప్పుడో సరే అట్లాగా ప్రేమ కలిగితే నేను అనుగ్రహిస్తాడా చేస్తాను. ఈ పండితుడు కూడా శాస్త్రాలని బట్టి మరీ చెప్తున్నది అద్వైత జ్ఞానం చూశాడు. చూసి ఏం చేశాడు, అలా పక్కన ఒక వ్యక్తి చాకలి వ్యక్తి బట్టలు ఉతికి రేవు నుండి తిరిగి వస్తూ ఉన్నాడు. బట్టలు మూటను ఎత్తనేసుకుని ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడు కాళ్ళ మీద పడ్డాడు. ఎవరు అద్వైత జ్ఞానం ఉన్నాడే కాళ్ళ మీద పడి, ఒరే నువ్వేరా దేవుడివి, నువ్వే భగవంతుడివి, నువ్వే సృష్టికర్తవు, నువ్వే స్థితికర్తవు, నువ్వే కైలాసరాజుడివి, వైకుంఠవాసుడివి, నమో నమః నమో నారాయణ అంటే కాళ్ళ మీద పడ్డాడు సార్. వాడు బట్టల మూడు అక్కడ బయట పడేసి ఎందుకడ ఉడుకుతున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, నేను సామాన్యమైన వాడిని, ఊర్లో మైలు బట్టలు ఉతుక్కునేటండి. అవునా, అజ్ఞానిని మూర్ఖుణ్ణి అభాగ్యుణ్ణి వాడు ఎత్తికేసుకొని కొట్టుకుంటూ వాడు మాట్లాడుతున్నాడు. ఈ లోపల ఈ గొడవ చూసి ఆ ఉపన్యాసం వింటూ ఉన్న వాళ్ళందరూ ఇటు తిరిగారు. ఏం జరుగుతుంది అక్కడ. ఆ పండితుడు కూడా ఆవేశం చూస్తున్నాడు. ఇప్పుడు లేచాడు, కాళ్ళ మీద పడ్డ పండితుడు ఉన్నాడే, ఏమయ్యా నువ్వు చెప్పేది ఏదైతే ఉందో శాస్త్రాలను ఉదాహరించి చెప్తున్నావు అని అంటున్నావు, ఆ సాగరవాడు చెప్పేది కూడా అదే కదయ్యా. మైల బట్టలు ఉతుక్కుంటూ ఏ చదువు సంధ్యా లేనటువంటి వాడు ఏదైతే చెప్తున్నాడో అవునా, నువ్వు ఇంత ఇంత పెద్ద గ్రంథాలు పెట్టుకొని తీసుకొని వచ్చి పల్లబుద్ధి చెప్తున్నావు అని అంటున్నావే, ఈ శాస్త్రాలు ఎందుకు అవసరం ఆ విషయం చెప్పడానికి? ఆ విషయం అందరికీ తెలుసు కదయ్యా. అవునా, తెలియని వాడు ఏమన్నా ఉంటాడా? దేవుడు గొప్పవాడు అని, దేవుడు ఉన్నాడు అని, దేవుడు గొప్పవాడు అని ఏ విషయం చెప్పడానికి నువ్వు రావాలా? ఏం చేస్తారు ఇప్పుడు ఆయన మాట ఎవరింటాడు? ఆయన ఒప్పుకోడు అందరిలో దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని. అవునా, అందరూ దైవ స్వరూపులైనవాడు మాట. శివుడైనా సరే వైష్ణవుడైనా సరే అస్సలు ఒక్కో చచ్చిన ఒప్పుకోరు. నేను చావాలనే వస్తాం కానీ నువ్వు దేవుడు అనే విషయం మేము అస్సలే ఒప్పుకోము. అరే నేను దేవుడు అని ఒప్పుకోకపోతే పోయావు కానీ అసలు నువ్వన్నా దేవుడు అని ఒప్పుకుంటే అయ్యయ్యో పాపం 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 మహాపరాధం మహాపరాధం అని అంటారు. నేనెట్టా దేవుడిని అవుతాను అని ఏమంటారు వాణ్ణి? ఏమన్నారు ఉపనిషత్తులు ఏమన్నాయి? మై డియర్ చైల్డ్, అవునా చిన్నపిల్లాడయ్యా, నువ్వు ఇంకా ఎదగల, ఎదిగిన తర్వాత డిస్కస్ చేద్దాం ఓ అని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంకొకడు వస్తాడు. ఎక్కడున్నాడు దేవుడు ఉంటే చూపించు అని అంటాడు వాడు. వీడు ఊహల్లో దేవుడు ఉన్నాడు ఏమని, అక్కడ ఏదో పై లోకాల్లో ఉంటాడని, మహాభయంకరమైనటువంటి ధర్మం అనే ఖడ్గాన్ని పట్టుకో ఉంటాడని అందరినీ పాపాలకు శిక్షలు వేస్తూ ఉంటాడని వీడు ఊహల్లో ఉన్నాడు. వాడికి ఆ దేవుడు ఇష్టం లే, ఎందుకంటే ఇటు చేసే పాపాలకు ఏమైనా శిక్ష ఎత్తాడేమో అనే భయం. అర్థమైందా? వాడికి భయం. వాడు ఏమంటాడు? దేడాయకు అంటాడు, ఉంటే రమ్మని చెప్పు అంటాడు. అర్థమైందా? వీడిని నాస్తికుడు అండి అన్నారు నాస్తికులు. ప్రకృతి వాదులు ఉన్నారే వేల దగ్గర నుండి, ఏది కమ్యూనిస్టులు వీళ్ళందరూ ఉన్నారు కదా, నాస్తిక సంఘాలు అని, సత్యాన్వేషణ సంఘాలు అని తెలుసా మీకు? సత్యాన్వేషణ సంఘాలు అని ప్రపంచం అంతా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తారంటే దేవుడు లేడు అని చెప్తూ ఉంటారు. అదే లేని వాడి గురించి నువ్వు ఎందుకయ్యా చెప్తావు? చెప్పు. ఒకవేళ లేదు అని అనుకో, దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం నీకేంటి? టైం వేస్ట్ కదా. కానీ నీకు కూడా డౌట్ ఉంది ఉన్నాడేమోనని, అంటే ఎదురువాడు ఒప్పుకోకూడదు అని, అంటే నీకు భయం ఉంది లోపల. ఎదుటివాడు ఒప్పుకుంటే వాళ్ళ దేవుడైనా నన్నే, వాళ్ళ దేవుడు వచ్చి నన్నేమన్నా శిక్షిస్తాడేమో అని వేళల్లో. ఇంకా కొంతమంది శాస్త్రాలు చదివిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏంటి అంటే కనిపిస్తున్న ప్రకృతి దేవుడు. వీళ్ళకి కవో పీవో మధ్యాశీర్వో
తినడం తాగడం హాయిగా ఎంజాయ్ చేయడం ఇంత మాత్రం చాలు. అంటే ఎక్కువగా ఏది అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకలేరు అని అంటే ఇప్పుడు చూడండి, మనకు కూడా ఎప్పుడైనా బాగా పని ఎక్కువయో అలసటతో బాగా పూర్తిగా అలసిపోయి కూర్చోవడానికి కూడా శక్తి లేకుండా ఉంటారనుకోండి, అవునా? అలాంటి పరిస్థితుల్లో ఏదైనా లోతైన విషయాల గురించి చర్చిద్దామని వస్తే, మాట్లాడతామని వస్తే నాకు ఓపిక లేదు కూడా. వాళ్ళ మానసిక స్థితి ఇది, అర్థమైందా? నాస్తికుల మానసిక స్థితి ఉంది. ఆస్తికుడైన వాడు పూర్తిగా అలసిపోయి బోరు కొట్టి వల్ల కాదు ఎప్పుడో అవకాశం దొరుకుతుంది నిద్రపోవడం అనే స్థితి మానసికంగా ఏదైతే ఉంటుందో, నాస్తికుడు హృదయం విధంగా కాలిపోతూ ఉంటుంది. వాడు ఆ మనసును ఆపి లోపలికి తిరిగి సూక్ష్మంగా విషయాల్ని గ్రహించేంత నేర్పు వాడికి ఉండదు. వాళ్ళలో పట్టభద్రుడైన వాడు కూడా నేను డబుల్ పిహెచ్డి చేశా ట్రిపుల్ పిహెచ్డి చేశా అని అంటారు. వాడికి కూడా ఎప్పుడు ఏమంటాడు వాడు, కోడి విద్యలో పూటి కొరకేనని అంటాడు. ఉదర పోషణార్థం సర్వోపచారాన్ని సమర్పయాను, పొట్ట నింపుకోవడమే వాడి. ప్రపంచంలో అనేక రకాల జీవులు లేవు, పశుపక్షాదులన్నీ ఏం చేస్తాయి? ఆకలైతే తింటాయి, తింటే పడుకుంటాయి, అంతేగా. మరి నువ్వు మానవుడికి పుట్టింది ఎందుకు? వాడికి అంత ఓపిక ఉండదు, ఆ లాజిక్ల్ని గురించి ఆలోచన చేసినంత ఓపిక కూడా ఉండదు. ఈ స్థాయిలో వాళ్ళేనండి ఎవరు బౌద్ధు అయినటువంటి వాళ్ళు, బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదులు అని అంటారు. వాళ్ళు కూడా ఈ స్థాయి వాళ్ళే. దేవుడు అనేవాడు లేడు. ఆ బౌద్ధుల్లో వాళ్ళు ఏమంటారంటే, నీకు లోపల జ్ఞానం ఉంది, అదే నీకు పనిచేసే శక్తి ఇస్తుంది. నువ్వు పని చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, దాచుకుంటున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, ఇంకేముంది? ఏముంది, ఏం కావాలి? తెలంగాణ స్వామి చెప్తుంది అండి, లేస్తే తింట తింటే పంట, లేస్తే తింట తింటే పంట. ఇంకా అన్ని దీనికోసమే కదండి. వీళ్ళు కూడా శాస్త్రాలు చెప్తారు, కావాలంటే చూడండి కోటి విద్యలు పూటి కొరకే అని అన్నారండి. అరే ఒక మానవుడికే శాస్త్రాలన్నీ ఉన్నాయి, మరి కోటి విద్యలు పూర్తి కొరకే అంటున్నావే, మిగతా జీవరాశులన్నీ ఏ విద్యలో లేకుండా ఇప్పుడు సంపాదించుకోవట్లేదు, అవునా కాదా? మిగతా జీవరాశులకు అన్నింటికీ ఆహారం దొరుకుతుందా లేదా? కిరుములు, కీటకాలు, పశువులు, పక్షులు, వృక్షాలు, కత్తలు అన్నిటికీ ఆహారం దొరుకుతుందా లేదా? 83,99,999 రకాల జీవరాశులకి ఆహారం దొరుకుతుందా లేదా? ఒక్క మానవుడు ఫుడ్ కోసం కోటి రకాల విద్యలు నేర్చుకోవాలన్నా సిగ్గు లేకుండా, అరే విద్య అంటే స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు తిండి తినట్లేదా? అవునా కదా? ఎక్కువ చదువుకున్నవాడు ఎక్కువ తిండి తింటున్నాడు, తక్కువ చదువుకున్నవాడు తక్కువ తిండి తింటున్నాడు అని ఏమన్నా కనిపిస్తుందా? ఏమి లేదే. సో కాబట్టి చదువు పుట్టి కొరకేనా? హే ఈ నాస్తిక వాదంలో ఏముంటుందంటే, బాగా చదువు, బాగా సంపాదించు, బాగా ఎంజాయ్ చేయి, ఎంజాయ్ చేయి. పశువుల కంటే పెద్ద గొప్ప సమయం కాదండి ఇది. వీళ్ళు బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదుల వరకు వస్తారు. నాస్తి ఇది, దేవుడు అనేవాడు లేడు. మాకెందుకయ్యా దేవుడు? ఇంకొంతమంది అంటారు ఈ సినిమాలు తీస్తూ ఉన్న ఈ నాస్తికులైన వాళ్ళు డైరెక్టర్స్ ఉంటారే, వాళ్ళు కూడా హీరోలు చేత కూడా చెప్పిస్తూ ఉంటారు. ఏమని గుడికి వెళ్దామా అంటే, నేనేం పాపాలు చేయలేదు ఇప్పుడు గుడికి వెళ్ళాను అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళేవాడంతా పాపాలు చేసిన వాళ్ళనే. అంటే పాపం చేసిన వాడు గుడికి వెళ్తాడా? కొంతమంది భోజనాల ముందు ప్రార్థన చేద్దాము అంటే, మా అమ్మ వంట బాగా చేస్తుందండి, నేనేం ప్రార్థన చేయను అంటే, ప్రార్థన చేసేది వంట బాగుండాలనా? అవునా?
అంటే బాగుండాలనా ప్రార్థన చేయడం. కారణం ఏంటంటే అజ్ఞానం వేరే ఏమీ లేదు, వీళ్ళకి జీవితం గురించి నాలెడ్జ్ నిల్. వీళ్ళ జీవితం అంతా బ్రతుకు తిరువు కోసమే వాళ్ళని నాస్తికులు అన్నారండి. దెన్ తర్వాత ఎవరయ్యా అంటే అస్థి నాస్తి ఉన్నాడు లేడు అని జైనుల్లో వీళ్ళు అంటారట కొంతమంది. వెస్టర్న్ ఫిలాసఫీలు కూడా ఇలాగా ఉంటుంది, నేను దేహాన్ని నాకు ఆత్మ ఉంది, ఒకవేళ నేను దేహాన్ని నాకు ఆత్మ ఉంది, ఎంత ఉంది దేహం ఎంత ఉందో అంత ఉంది, లేకపోతే ఈ చిన్నది ఉందో ఇంత పెద్దది ఉందో ఇంత ఉందో, దేహం కంటే పెద్దది మాత్రం ఉండదు. నేను చచ్చిపోతే ఆత్మ గాలి కలిసి ఆత్మ కూడా లేకుండా పోతుంది. అస్థి నాస్తి జైనుల వాదన, అస్థి నాస్తి ఇది ఒక రకమైన వాదం. వేళ కాదు దీనికి కోకలలు, దీని వెనకలో ఉన్న శాఖలు అన్ని కూడా గోల్డ్. అవునా అవతారని చెప్తాయి ఆత్మ చచ్చిపోతే ఆత్మ లేదని అనా అన్ని దేశాల వాళ్ళు చెప్పేటువంటిది ఇదే కదా అని మత ప్రబోధకులు కూడా బౌ 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 అని చెప్తూ ఉన్నదంతా కూడా ఇదే కదా. ఏమని నేను ఉంటే ఆత్మ ఉంటుంది, నేను లేకపోతే ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మకి ఏం పని కదా, ఆత్మ లేదండి, నేను పోయిన తర్వాత ఆత్మ ఉండదు, ఆత్మ క్యాన్సిల్ అయిపోతుంది, నేను పోయిన తర్వాత ఆత్మ ఉండదు. నేను దేహం, దేహం బతకాలి కాబట్టి ఒక ఆత్మ ఉంది, దేహం చచ్చిపోతే ఆత్మ ఇంకా అవసరం లేదు. వీళ్ళని ఏమంటారు అస్థి నాస్తివాదులు, జైనులంతా ఇట్లాగే ఉంటారు. జైన జైన విధానం అంతా వీళ్ళలో రెండు రకాలు ఉన్నారు, దిగంబరవాదులు ఉన్నారు, ఇది శ్వేతాంబరులు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ఈ విధమైన భావనే కలుగుతుంటారు. ఇక చివరికి వచ్చేటప్పటికి నాస్తి నాస్తి లేనే లేదు. వీళ్ళు చాలా మంది ఉన్నారు, వీళ్ళల్లో బౌద్ధుల్లో ఇంకొక రకం ఉంది, ఇంకో తెగ, అది శూన్యవాదులు అని. దేవుడు అనేవాడే లేడు, నాస్తి నాస్తి. ఒకసారి చెప్తే సరిపోదు నాస్తి, అక్కడ ఒకసారి చెప్తేనేమో క్షణిక విజ్ఞానవాదులు, క్షణిక విజ్ఞానవాదులు ఏమో నాస్తి అంటారట. కానీ శూన్యవాదులు వచ్చేటప్పటికి అసలు ఆత్మ అనేది లేనే లేదు, నాస్తి 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 నాస్తి, ఆత్మే లేదు అనేది భగవంతుడు అనేవాడే లేడండి అని చెప్తారట వాళ్ళు. వీళ్ళు ఒక రకమైనటువంటి వాదులండి. మరి భగవంతుడు అనేవాడు లేకపోతే లేడని చెప్పేవాడు ఎవడు? ఓసారి ఈ మన అదే ఆంధ్రప్రదేశ్లో నాస్తికులకు పుల్టిగడ్డ విజయవాడ నాస్తిక సంఘాలన్నీ ప్రపంచవ్యాప్త నాస్తిక సంఘాల్లో సగం విజయవాడలోనే పుట్టారు. కమ్యూనిస్టులు అక్కడి నుంచి పుట్టారు తెలుసా, సత్యాన్వేషణ సంఘాలు అనేటివి అక్కడి నుంచే పుట్టాయి. వరల్డ్ వైడ్ నాస్తిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా నాస్తిక సంఘం ఉంది. ఆయన గోపరాధ రామచంద్రరావు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సమరం 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 లవణం, వీళ్ళందరూ ఉన్నారే వాళ్ళు కూడా వంశం నుండి వచ్చినటువంటి వాళ్ళే, నాస్తిక సంఘాల నుండి వాళ్ళు వచ్చిన అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఏం చెప్తారండి, దేవుడు అనేవాడు లేడండి. అయితే ఒకసారి గురుదేవులే యజ్ఞం ఆర్గనైజ్ చేయబోతున్నారట విజయవాడలో. ఈ నాస్తిక సంఘాలన్నీ ఒకటే అట, ఈ గోపరాజు రామచంద్రరావు గారు వాళ్ళు, సత్యాన్వేషణ సంఘాల వాళ్ళు, నాస్తిక సంఘాల వాళ్ళు, కమ్యూనిస్టులు వీళ్ళందరూ అయ్యి మీ చిన్మయానంద స్వామి విజయవాడలో జ్ఞానయజ్ఞం చేయాలి అని అనుకునేటట్లయితే మొదట మమ్మల్ని వాదించి ఓడించిన తర్వాతే ఇక్కడ జ్ఞానయజ్ఞం చేయాలి అని ఆర్గనైజర్ స్వర్గించుకుంటాడు గుర్తుడు చెప్తాడు. ఇంకేమో పోయిపోండు చెప్పుకుంటారు అట్లాగా ఒకే డయాస్ మీద
అవునా నాస్తిక సంఘం అధ్యక్షుడు తీసుకొని వచ్చారు గోరా 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 ఆయన గోపరాజు రామచంద్ర గురుదేవుడిని కూర్చోబెట్టారు రెండు చైర్స్ వేశారు కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మొదట ఎవరు తీరుస్తారు ఆయన నేను దేవుడు లేడు అని తీరుస్తాను అన్నారు ఈనా ఇదేం అనలేదు ఇది చెప్పేదంతా ఏంటి ఉపనిషత్తుల ద్వారాగా దేవుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయమే కదా అద్వైత తత్వం సరే ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు మాట్లాడతానంత సేపు వాదించాడు చూపించాడు అన్ని శాస్త్ర ఉపనిషత్తుల వేదాలతో సహా అన్ని కోట్ చేశాడు ఆయన మరి మీరు చెప్తూ ఉన్నది ప్రకృతి అంతా ఇది ప్రపంచం అంతా లేదనే కదా వేదాలు ఇదన్నీ చెప్తున్నాయి ప్రపంచమే లేనప్పుడు మీ దేవత అవసరం ఏంటి అసలు మూల సూత్రం అంట ప్రపంచం లేనప్పుడు దేవత అవసరం ఏంటి అనే వాదం తీసుకుని వచ్చి ప్రపంచం లేదు దేవుడు కూడా లేడు అని లేడు అనేసారు గురుదేవులు ఒకే మాట ఆయన వరుసగా వర్ణిస్తూనే మెలకువ స్వప్నం గాఢనిద్ర స్థితి ఉంది కదా గాఢనిద్ర వరకు తీసుకుని వెళ్ళి గాఢనిద్రలో శూన్యంలోకి వెళ్ళిపోతున్నాం కదా అక్కడ ఏమీ లేదు కదా ఇక మరి ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అన్ని రకాల సంఘాలను దీంట్లోకి వచ్చేస్తాయిగా క్షణిక విజ్ఞానవాదులు కావచ్చు జైనులు కావచ్చు శూన్యవాదులు శూన్యం మరి ప్రతిరోజు గాఢనిద్రలోకి వెళ్ళినప్పుడు శూన్యంలోకి వెళ్ళే కదా మళ్ళీ శూన్యం నుండి బయటకు వస్తున్నాము కాబట్టి శూన్యమే ఆధారం అంటే ఏమీ లేనిదే ఆధారం ఏమీ లేని దాని నుండి ఇదంతా వస్తుందండి ఈయన ఒకే ఒక మాట అన్నాడు ఏమీ లేదు అని ఎవడు చెప్తున్నాడు అని అన్నాడు ఏమీ లేదు అనే విషయం ఎవడికి తెలుసు అన్నాడు మాకే తెలుసు అన్నాడు నువ్వు ఉంటే కదా నీకు తెలిసేది అన్నాడు అర్థమైందా గాఢ నిద్రలో శూన్యము అని ఎవరు చెప్తున్నారు ఎవడో ఒకడు ఉంటే కదా చూసే అవునా ఎవడో ఒకడు ఉండి చూస్తే కదా అక్కడ శూన్యం ఉంది అని తెలిసింది అయ్యా నేను సత్సంగా హాల్కి వచ్చినప్పుడు ఎవడు ఒక్కడ కూడా ఇక్కడ లేడండి అని అన్నాడు అనుకోండి కదా ఒక్కడు కూడా లేడు అంటే ఒక్కడు కూడా లేకపోతే ఎవరికి తెలిసింది నేను తప్ప ఎవ్వడూ లేడండి అనాలి అవునా కరెక్ట్ గా 10 గంటలకి నేను తప్ప ఎవ్వడూ లేడండి అంటే చెల్తారే ఒక్కడు కూడా లేడు అంటే ఎట్లా చెల్తారు అలాగే నాస్తిక సంఘం శూన్యం దాకా వచ్చి అక్కడ శూన్యమే ఉంది నేను ఘంటాపథంగా నిరూపిస్తాను అంటే నువ్వు ఉండి చూస్తే కదా మా తెలిసేది అవునా కదా కాబట్టి ఈ నేను అనేది ఉందే ఇదే ఆత్మ ఇదే భగవంతుడు ఇదే సర్వవ్యాపకుడు ఇదే సచ్చిదానంద స్వరూపం ఒక మాటలో తెలిసి పారేశాడట గురుదేవుడు మీకు శిక్షణ లేదు మీకు శరీర మనోబుద్ధుల మీద కంట్రోల్ లేదు శరీర మనోబుద్ధులు ఎందుకు వచ్చాయి అనేటువంటి వివరణ మీకు తెలియదు కాబట్టి దేవుడు లేడు అని అంటున్నాం దేవుడు అంటే ఏదో పెద్ద నామాలు పెట్టుకుంటాడు పెద్ద విల్లంబరు పెట్టుకుంటాడు కట్కం పెట్టుకుంటాడు అవంతా మేము అనడట్లేదు దైవం అనేది అస్తి ఎగ్జిస్టెన్స్ నాలెడ్జ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ సో దాని నిజస్వరూపం అవునా ఆత్మ ఉన్నది అది దానికి తెలుసు దాని స్వరూపం ఆనందం నీకు ఈ మూడు గాఢ నిద్రల అనుభవాలు వస్తున్నాయి అవునా కాదా గాఢ నిద్రలు సుఖాన్ని అనుభవిస్తున్నావా లేదా నేను సుఖంగా ఉన్నాననే విషయం నువ్వు మేడం తర్వాత చెప్తున్నావా లేదా నేను సుఖంగా ఉన్నట్లు నాకు తెలుసు అని నిరూపిస్తున్నావా లేదా అలాగే రాణిద్రలో అలా నేను సుఖంగా ఉన్నాను నేను ఉన్నాను ఎలా సుఖంగా నీకు అది నాకు తెలుసు సచిదానందరు మూడు వచ్చాయిపోయా మేలుకు ఉన్నప్పుడు అజ్ఞానం తొలగించుకుని మనసును కలిసి
నిర్మలపరచుకోగలిగేటట్లయితే, మనసును నిశ్చలం చేసుకోగలిగేటట్లయితే నువ్వే సర్వ ఆధారం, సర్వ ఆశ్రయం, సర్వ అంతర్యం, సర్వ వ్యాపారం, సర్వజ్ఞత్వం. సో నీకు ప్రపంచం మీద ఉన్న ఆశ వలన మేల్కొంటూనే పరుగెత్తుకొని వెళ్ళిపోతుంది అది ఎక్కడికో. నీ మీద నీకు అవగాహన పెంచుకో, నీ మీద నీకు జ్ఞానాన్ని పెంచుకో, నీ మీద నీకు అస్తిత్వాన్ని పెంచుకో. సో అప్పుడు నువ్వు ఉన్నావనే విషయం నీకు స్పష్టంగా తెలుస్తుంది. క్లియర్? ఒకటే, లేదు అనడానికి, ఉన్నది అనడానికి కదా. దాన్ని ఇద్దరు వరకే శూన్యం, అక్కడ వరకే చెప్తారు అందరూ. నాస్తికులంతా అక్కడ దాకా వెళ్తారు, ఏం లేదు కదా అక్కడ గాఢనిద్రలో అని. కానీ అది తెలిస్తే కదా నువ్వు చెప్పేది, గాఢనిద్రలో ఏం లేదనే విషయం నీకట తెలిసింది, నువ్వు ఉంటే కదా తెలిసింది. సో అక్కడ నీవుగా ఉన్నది ఏదైతే ఉన్నది పరమాత్మ, ఇది శాశ్వతత్వం కదా. హరి ఓం. దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలగా, అదే నేను కనుక్కోవాల్సింది కూడా ఇది. హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.